ఏలూరు జిల్లా చింతలపూడిలో కుల గణన చేసేటప్పుడు గ్రామస్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలని ఎండిఓ మురళీకృష్ణ చెప్పారు. మండలం కార్యాలయంలో కుల గణన సంబంధించి మండల కార్యదర్శులు ఎక్స్ సచివాలయం ఏఎన్ఎం విఆర్ఓలతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అంగన్వాడీ సూపర్వైజర్ మేరీ తదితరులు పాల్గొన్నారు. ఆవులు గేదెలు ఇలాంటి కోళ్ళు ఏమున్నాయి అనేది దాంట్లో నోట్ చేస్తాం. అట్లాగే అగ్రికల్చర్ ల్యాండ్ ఎంత ఉంది మనకి అసలు లేదా, లేకపోతే అరెకరం లోపు ఉందా, అట్లా అనుకుంటా 5 ఏకర్స్ ఏబో అనేది దాంట్లో హైయెస్ట్ అనమాట. 10 ఎకరాలన్నా 8 ఎకరాలన్నా 5 ఏకర్స్ ఏబో అనేది మనం పెట్టుకుంటాం. అలాగే 4 విషయాలు మనం చేస్తాం. ఇదంతా కూడా 2 పేజీల్లో ఉంటాం. మరొక పేజీల్లోనేమో ఇవి చూసిన తర్వాత 2వ పేజీకి వచ్చేవాడికి ఆ కుటుంబ పెద్ద యొక్క పేరు, అతని ఏజి, జెండర్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని ఒక ఎక్సెల్ షీట్ లాగా ఉంటుందన్నమాట. షార్ట్లీ ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సర్వే ఎట్లా చేయాలి అంటే మనకి 439 క్లస్టర్స్ ఉన్నాయి, వాలంటీర్లు ఉన్నాయి. మనకి టౌన్ను ఆ రోడ్లో కలిపి 26 సచివాలయాలు 26 సచివాలయాల్లో సిబ్బంది ఎంతమంది ఉన్నారంటే సుమారుగా 200 మంది ఉన్నారు. మన ప్రశ్నలు ఆన్సర్లు రావాలను డ్రాప్డౌన్ ఉంటుంది. మనమేం రాయకల్లా డ్రాప్డౌన్ కొట్టడం, అందులో వచ్చిన మెను సబ్ మెను వస్తుంది, ఆప్షన్స్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ప్రశ్నలు అన్నట్టు పూర్తి అయిపోయి తర్వాత మనం మీరు డైరెక్ట్గా మీరు ఎస్టీఆర్ అనకండి. మన ఇంటికి హ్యాండిల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అమ్మ మీ కులం ఏంటో తెలుసుకోవచ్చా, మన చిన్నప్పుడు అంటూ ఉండేవారు మీరు ఏ కులమో తెలుసుకోవచ్చా. కొంతమంది ఏమంటారంటే వాడి ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా మీరు ఓసీలా అంటారు. అంటే డైరెక్ట్గానే ముందు మీరు ఎస్సీలా ఇలా అనుకుంటా మీరు ఓసీలామా అంటే ఏంటి అలా అసలు కష్ట చెప్తారు. సో ఈ విధంగా ఏంటంటే మనం కొంచెం అడగటంలో కొంచెం జాగ్రత్త వహించండి చెప్తారు. క్యాస్ట్ సబ్ క్యాస్ట్ అన్నీ కూడా మరి ఇది చూసేటప్పుడు ఏంటంటే మన జగనన్న సంరక్షణ కూడా సర్టిఫికేట్ ఇచ్చాం పిల్లలకి. ఏమంటే పుట్టిగా చాలా పిల్లల క్యాస్ట్ ఇన్కమ్ నేటివ్ కానీ లేకపోతే మ్యూటేషన్ సర్టిఫికేట్ ఇవన్నీ ఇచ్చారు. ఆల్రెడీ ఇప్పటికే వాలంటీర్లు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని చూస్తే ఆ సమాచారంలో ఆ పిల్లవాడి యొక్క క్యాస్ట్ ఉంటుంది. ఇది మొన్న ఇచ్చిన దాంట్లో తాలూకు డేటా అప్లోడ్ అయిపోయింది అనమాట. కాబట్టి దాని గురించి మనకు బెంగలేదు. సో అట్లాగే మనం తెలుసుకోవచ్చు. లేదంటే వాళ్ళు చెప్పింది మీరు ఆ యాప్లో నమోదు చేసుకోండి ఏ క్యాస్ట్ అన్నది. మనం వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోకూడదు. మనకు వచ్చిన డైరెక్షన్ ఏంటంటే వాళ్ళు ఏదైతే చెప్పారో అది మీరు నోట్ చేయండి. అండ్